నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం పథకంతో దళితుల దశ దిశ మారబోతుంది. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు మేరుగా నాగార్జున, తలారి వెంకట్రావు, జోగారావు. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ విచిత్రమైన వాదన చేస్తుంది. ధ్వజమెత్తిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. దేవరగట్టులో మరోసారి కర్రలే పైచేయి సాధించాయి. ఏటా జరిగే బన్నీ ఉత్సవం యథావిధిగా కొనసాగింది. కర్రల సమరంలో 50 మందికి పైగా గాయాలు, ఇద్దరికి తీవ్ర గాయాలు. వైఎస్ఆర్ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏటా ఖరీఫ్ రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు 1,144.87 కోట్ల నగదును బదిలీ చేశారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టిన రావాల్సిన ఆదాయం అడుగంటిపోయినా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రెండవ విడత కింద రైతు భరోసాను వారి ఖాతాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, రెండో విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి 13,500 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఈరోజు 1.5 కోటికి పైగా రైతులకు దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు సహాయంగా అందిస్తా ఉన్న ఈ పథకం వైఎస్ఆర్ రైతు భరోసా / పిఎం కిసాన్ పథకం. నిజంగా కొన్ని పథకాలు చేసినప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకనంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 50 లక్షల పైసలకు మంది రైతులకు కుటుంబాలకు మేలు జరుగుతూ ఉందని అంటే, రాష్ట్రంలో దాదాపుగా 150 లక్షల ఇళ్ళు ఉంటే అందులో 50 లక్షల ఇళ్లకు ఈరోజు మేలు జరుగుతూ ఉందని అంటే, దాదాపుగా ప్రతి 3 ఇళ్లలో ఒక ఇంటికి ఈ మేరకు పెట్టుబడి సహాయం అందించగలుగుతూ ఉన్నాము రైతులకు అని అంటే, నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనసు చాలా సంతోషం అనిపిస్తుంది. 1.5 కోటి మందికి అంటే 50 లక్షల మందికి రాష్ట్రంలో ఒక కుటుంబానికి రైతు భరోసాగా ఏటా 13,500 రూపాయలు వాళ్ళ పెట్టుబడి సహాయాన్ని కింద అందించడం జరుగుతూ ఉంది. విడతల వారీగా ఇస్తున్న ఈ సొమ్మును ఇప్పుడు రెండవ విడత ఈరోజు విడుదల చేయడం చాలా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. రైతు భరోసాగా మే నెలలోపే దాదాపుగా 3,713 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ నెలలోపే 4,000 రూపాయలు, మళ్ళీ జనవరిలోపే సంక్రాంతి పండుగ జనవరి మాసంలో కాటు జనవరిలోపే మరో 2,000 రూపాయల కింద 3 దఫాలుగా ఈ పథకాన్ని ఇస్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ విచిత్రమైన వాదన చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రాజెక్టు గురించి ఏమీ తెలియకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి పోలవరాన్ని తామే కడతామని కేంద్రం నుంచి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న మాట నిజం కాదని ప్రశ్నించారు. పోలవరం పాపం బాబు అకౌంట్లోనే ఉంటుందని అన్నారు. మా ప్రభుత్వం 100కి 100% పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీలో భాగంగా జాతీయ హోదాని ఇచ్చి మేము కడతామంటే మేమే కడతామని వెంటపడి వేధించి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్టులు ఆక్కుని కమిషన్ల కోసం కదా మీరు చేసింది. ఇప్పుడు అదే కదా సమస్య అవుతోంది. ఎంత ఖర్చైనా
మీది బాధ్యత మీరే కట్టండి అని చెప్పి వాళ్ళ మీద వదిలేసి ఉంటే ఇవాళ 20,000 కోట్లైనా 60,000 కోట్లైనా వాళ్ళదే కదా బాధ్యత అయ్యి ఉండేది. ఇలా కప్పుదాటు మాటలు మనం వినాల్సిన అవసరం లేకపోనుగా. ఆ రోజు మీ అవసరాల కోసం, మీ కక్కుర్తి కోసం, మీ కమిషన్ల కోసం కదా ఈరోజు ఈ పరిస్థితిని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చి ఇప్పుడు పోలవరం గురించి వాళ్ళు లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన వెస్ట్ గోదావరిలో ఎక్కడో చూశాను నేను, పోలవరం గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఉన్నప్పుడు 70% పొందలేని అంట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2% పొందలేని, అసలు జగన్ గారికి దీని మీద చిత్తశుద్ధి లేదు, ఇది కట్టాలని ఆలోచన లేదని పెద్ద పెద్ద మాట్లాడు. లోకేష్ గారు మీ తండ్రి గారిని వదిలి తండ్రి చాటు బిడ్డలాగా బయటకు వచ్చి ఇవాళ మొదటిసారి తిరుగుతున్నారు. ముందు పరిస్థితుల్ని అవగాహన చేసుకోండి. అవన్నీ తెలుసుకోకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం మీరు చేస్తే మీరు అక్కడే ఆగిపోతారు. 100% ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడమే లక్ష్యం తప్ప మేం కట్టాలి మీరు కట్టద్దు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. టైం లైన్స్ ప్రకారం కడతానంటే పూర్తిగా కేంద్రానికి అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇంతకుముందే చెప్పారు. లోకేష్ డ్రైవింగ్ లా టీడీపీకి ఏమైందో చూశామన్నారు. మళ్లీ ట్రాక్టర్ ఎందుకు నడిపాడని అన్నారు. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు కనుక సరిపోయింది, లేకుంటే దానికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అనేవారని కన్నబాబు అన్నారు. తెనాలి పట్టణంలో ఈ నెల 23వ తేదీన షేక్ సుబానీని హత్య చేసిన కేసులో నిందితులైన షేక్ రఫీ, షేక్ బాజీలను మంగళవారం తెనాలి మార్కెట్ సెంటర్లో అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ బతున శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. షేక్ సుబానీ రఫీకి 15,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వీరిద్దరూ చిరు వ్యాపారులు కాగా తిరిగి అప్పు చెల్లించకపోవడంతో రఫీ బైక్ను సుబానీ దగ్గర ఉంచుకున్నాడు. ఈ విషయమైన ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఒక పథకం ప్రకారం రఫీ తన స్నేహితుడైన బాజీ ద్వారా సుబానీని బార్కు పిలిపించాడు. బాగా మద్యం సేవించిన తర్వాత రఫీ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడని వివరించారు. అందుకు సహకరించిన బాజీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి కృషి చేసిన ఎస్ఐలు రాంబాబు పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు. 23వ తేదీ నైటు పట్టణంలో ఒక టీఎన్సీ బార్ అండ్ రెస్టారెంట్ అంటే నవ్యగా బార్ అండ్ రెస్టారెంట్ ఒక మర్డర్ కేసు జరిగింది. ఇన్సిడెంట్ పూర్వపరాలు మనం చూస్తే షేక్ రఫీ అండ్ బాజీ అనేవాళ్ళు ఇద్దరు మిత్రులు. వీళ్ళకి సుబానీ అనే అతని వ్యక్తి కూడా పరిచయం. ఈ సుబానీ అతను డిసీజ్డ్, ఈ కేసులో చనిపోయిన వ్యక్తి. ఈ సుబానీ ఒక 1.5 ఇయర్ బ్యాక్ రఫీ వద్ద ఏదైతే తీసుకున్నానో అప్పుడు నీకు తిరిగి ఇచ్చేస్తాను, నా బండి నాకు తిరిగి ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అప్పటికి బండి తాకట్టు పెట్టాడు కాబట్టి ఇతని దగ్గర కూడా డబ్బులు. ఈ క్రమంలో ఇతను వీళ్ళిద్దరి మధ్య వీళ్ళకి ఒక వైరం అనేది స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని పురస్కరించుకొని తరచుగా సుబానీ నా మోటార్ సైకిల్ నాకు ఇవ్వమని చెప్పేసి రఫీని అడగటం, రఫీ నువ్వు మళ్ళీ నన్ను అడిగితే మాత్రం నేను లేపేస్తానని చెప్పేసి వీళ్ళిద్దరూ చంపుకునేదాకా ఇది వెళ్ళింది. ఈ క్రమంలో ముందుగానే మందస్తుకి ప్లాన్ చేసుకుని 23వ తేదీ నైట్ 10 గంటల ప్రాంతంలో సుబానీకి రఫీ ఫోన్ చేసి, అతని ఇంటి దగ్గర ఉన్నాడు అక్కడ ఆ సమయంలో, ఫోన్ చేసి మందాగుదాం రమ్మని చెప్పేసి పిలిపిస్తూ నీ బండి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్పేసి రమ్మని కబుర్ చేయడం జరిగింది. వరదలు ఎప్పుడొచ్చాయి, లోకేష్ ఎప్పుడు పరిశీలిస్తున్నాడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామలో మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు వరదలు ఎప్పుడొచ్చాయి, లోకేష్ ఎప్పుడు పరిశీలిస్తున్నాడని ఆరోపించారు. లోకేష్ ఆఫ్ నాలెడ్జ్, పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదు అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా నారా లోకేష్ నాయకత్వంలో కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా నడిపించాడో టీడీపీని కూడా అలానే దించుతాడన్నారు. లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడడం పరమ వేస్ట్ అన్నారు. ఈ దొంగలు పడిన 6 నెలల కుక్కలు మరిగాయని చెప్పి సామెత ఉంది. అట వరదలు ఎప్పుడు వచ్చినాయి, వరదలు వస్తే వచ్చి 15 రోజులు అయింది. ఇప్పుడు మా నాయుడికి లీసింది కాబోలు బయలుదేరి వెళ్ళి అక్కడ పర్యటిస్తాడు. కొల్లెట్టు చంద్రబాబు నాయుడు గారు భూమికి పరిమితం అయ్యి ఇంటికాడు ఉండి కొత్త కమిటీలు వేసి కొడుకును ప్రమోట్ చేసుకోవాలని పెట్టాడు. ఫస్ట్ ట్రిప్ వాడు ఉన్న తలకాయ ఉన్నాడు అన్న కొల్లెట్లో పెట్టుకుంటాడు. పంప కొల్లేరా అయిందని చెప్పి సామెత ఉంది. కొల్లెట్లో పెట్టాడు. కొల్లెట్లో పెట్టి మనాడు ఆఫ్ నాలెడ్జ్ నేను మొదటి నుంచి చూస్తున్నా. ట్రాక్టర్ నడపడం రాదు, పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ డ్రైవింగ్ ఎక్కాడు. మా పార్టీ వాళ్ళందరూ దాంట్లో ఎక్కారు, తీసుకెళ్ళి బోధిలో పడైపోయాడు. ఆయన దిగిపోయాడు వాళ్ళని దాంట్లో పెట్టి. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ నాయకత్వంలో కొల్లెట్టు ట్రాక్టర్ ఏ రకంగా దించాడో తెలుగుదేశం పార్టీని కూడా కొల్లెట్టు దింపుతాడు.
తెలుగు వాళ్ళు ఎవడన్నా ఉంటే ముందే దిగిపోండి అట్లా ఆ పార్టీలోంచి, లేదనుకో ఆయన దిగిపోతాడు మిమ్మల్ని అందరినీ అక్కడ వదిలేసి. కాబట్టి లోకేష్ని దేవుడు కొల్లేరు ఫస్ట్ ఊరు పెట్టి ఆ ట్రాక్టర్ డ్రైవర్గా కూడా పనికిరానటువంటి లోకేష్ని తెలుగుదేశం పార్టీ డ్రైవర్గా పెడితే ఏమవుద్దో తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్పడానికి. చిమ్మ చీకటి కట్టుకు వెళ్లాలన్న సంకల్పం పోలీసులు అడ్డుకట్ట వేసిన జనం నిశీదిలో పొదలను దాటుకుంటూ దేవరగట్టుకు చేరుకున్నారు. రాత్రి 10 గంటల వరకు పోలీసులు నియంత్రణలో ఉన్న దేవరగట్టు ఒక్కసారిగా జనసందోహంగా మారింది. దేవరగట్టులో మరోసారి కర్రలే పైచేయి సాధించాయి. ఏటా జరిగే బన్నీ ఉత్సవం యథావిధిగా కొనసాగింది. పోలీస్ యంత్రాంగం కరోనా నేపథ్యంలో కొద్ది రోజుల కిందట బన్నీ ఉత్సవాలను నిషేధించింది. ఈ వారోత్సవాలకు ఎవరూ రాకూడదని పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయించింది. అక్కడి గ్రామాల ప్రజలు గట్టుకు చేరుకొని కర్రల సమరంలో పాల్గొన్నారు. ఆలయంలో అర్చకులు స్వామి కళ్యాణోత్సవం నిర్వహించగా అనంతరం ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకొచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు. అక్కడి నుంచి భక్తులు విగ్రహాలకు కర్రలు అడ్డుగా ఉంచి రాక్షస పడవద్దకు తీసుకెళ్లారు. ఈ కర్రల సమరంలో 50 మంది గాయపడ్డారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా గుడివాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ సత్యానందం హాజరయ్యారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులు కోవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు జోహార్లు అర్పించారు. ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. సిఐలు గోవిందరాజులు, దుర్గారావు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇయర్ కూడా అక్టోబర్ 21 కమెమరేషన్ డే ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 31 వరకు కూడా ఈ పోలీస్ కమెమరేషన్ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుడివాడలో. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమం ఉద్దేశం మన సొసైటీలో ఎంతోమంది ఎన్నో మతాలు కులాలు అన్నీ ఉన్నాయి, కానీ అన్నింటిలో అధిగమించి అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో రన్ ఫర్ యూనిటీ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదొకటి ప్లస్ పోలీసు అమరవీరులు అందరూ కూడా స్మరించుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాము. నమస్తే. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.